క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాభివందనములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనము దేవుని వాక్యంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన పాఠ్యాంశాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి విషయము సహజంగా అందరికీ తెలిసినటువంటిదే. అయితే స్పెసిఫిక్గా యేసుక్రీస్తు ప్రభువు అంటే ఏమిటి, మనము ఆయనను ప్రభువుగా గుర్తించామా లేదా, లేకపోతే పేరుకి ప్రభు అని తలుస్తూ పిలుస్తూ ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నామా అనేది పాఠ్యాంశంలో ప్రాముఖ్యంగా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యేసు ప్రభు ఆ సందర్భంలో చెప్పారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన హెచ్చరికను యేసుప్రభువారు చేయడం అనేది జరిగింది. అలాగే యోహాను సువార్తలో యేసుప్రభువారు అంటాడు 13:13, నేను ప్రభువును అని ఆయన స్పష్టంగా తెలియజేస్తాడు. లూకా సువార్త 6:46 నేను చెప్పిన మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని యేసుప్రభువారు ప్రశ్నించడం అనేది జరిగింది. యేసుప్రభువారు నేను ప్రభువుని అని తెలియజేసుకున్నాడు స్వయంగా. అయితే నన్ను పదే పదే పిలవటం వలన పెద్దగా ప్రయోజనము ఏమీ ఉండదు అనేటువంటి విషయం ఆయన మాట్లాడారు. నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయరు కానీ నన్ను ప్రభువా ప్రభువా అని పిలుస్తారు, మీకేంటి ప్రయోజనము? ఇలాంటి సందర్భాలు మనం సువార్తల్లో చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటిది స్పెసిఫిక్గా దేనిని సూచిస్తుంది అనేటువంటి విషయము మనం ఈ అంశంలో ధ్యానం చేయబోతున్నాం. కురియోష్ అనేటువంటి గ్రీకు పదం నుండి లార్డ్ అనేటువంటి పదాన్ని హోలీ బైబిల్లో వాడారు, మనం తెలుగులో ప్రభువు అని చెప్పేసి అంటున్నాం. దీనికి రోలర్ అని చెప్పేసి అర్థం. అలాగే సుప్రీం అథారిటీ, దేవుడు అంటే గాడ్. అలాగే లార్డ్ సర్ అనేటువంటి పదాలు వాడబడినాయి. యేసుప్రభువారు అధికారి, అలాగే ఆయన ప్రభువు, ప్రభుత్వం చేసేటువంటి వాడు, అధికారం కలిగినటువంటి వాడు. ప్రభువు అని అంటే అధికారి. మనము కేవలము ప్రభువు అనేటువంటి పదాన్ని వాడతాము. ప్రస్తుతము ఆయన పరిపాలన చేస్తున్నాడు, పరిపాలన ఉంది అని అంటే నమ్ము. భవిష్యత్తులో ఆయన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, ఆయన భవిష్యత్తులో ఏలబోతూ ఉన్నాడు, భవిష్యత్తులో ఆయన రాజుగా రాబోతూ ఉన్నాడు అనేటువంటి నమ్మకాలు విశ్వాసాలు ప్రార్థన చేసే వాళ్ళల్లో అనేకం ఉన్నాయి. కానీ వాస్తవం ఏమై ఉంది అనేటువంటి విషయము సందర్భంలో మనం చూడబోతూ ఉన్నాం. యేసుప్రభువారు నన్ను ప్రభువు అని మీరు పిలుచుట న్యాయమే, ఎందుకంటే నేను ప్రభువును అని ఆయన తేటగా యోహాను సువార్త 13:13 ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఇకపోతే ఆయన ప్రభువు అనేటువంటి విషయాలు క్రొత్త నిబంధనలో అపోస్తలైనటువంటి పేతురు గారు మొట్టమొదట సువార్త ప్రకటన చేసినప్పుడు ఆయనను ప్రభువుగా దేవుడు నియమించాడు అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని తెలియజేయడం అనేది జరిగింది. మనము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము
36వ వచనాన్ని మనం చూసినట్లయితే పేతురు గారు చాలా స్పష్టంగా చెబుతాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అని చెప్పేసి ఆయన తెలియజేశాడు. అదే సమయంలో మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే అది ఇస్రాయిల్ వంశానికి తెలియజేయబడింది. పేతురు గారు స్పష్టంగా చెబుతాడు, ఇస్రాయిలీల వంశమంతయు ఇది రూఢిగా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడాడు. అంటే దేవుడు ఇస్రాయిలులకు యూదులకు క్రీస్తును మెస్సీయను రాజుగా ప్రభువుగా నియమిస్తాడు అని, వారికి ఆయన రాజుగా ఈ లోకానికి పంపిస్తానని దేవుడు ప్రవక్తల ద్వారా తెలియజేసినటువంటి విషయం ఏదైతే ఉందో అది పెంతుకోసు నాడు AD 33 పేతురు గారు ప్రసంగం ద్వారా నెరవేర్చాడు దేవుడు అనేటువంటి విషయం ఆయన స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. అంతకుముందు ఆయన ప్రభు అని దావీదు గారు, దానియేలు గారు వారిద్దరూ కూడా ప్రవచనాల్లో తెలియజేయటం అనేది జరిగింది. దాని యొక్క నెరవేర్పు జరిగింది. ఇస్రాయేల్ వంశానికి ఇది స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది అని పేతురు గారు ఆ రోజున తన ప్రసంగంలో స్పష్టంగా ఇస్రాయేల్ జాతికి తెలియజేయటం అనేది జరిగింది. తర్వాత కొంతకాలానికి అపొస్తల కార్యాల 10వ అధ్యాయంలో 36వ వచనంలో కొర్నీలి ఇంటికి సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన అన్యజనులకు కూడా ఆయన ప్రభువు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా ఆయన తెలియజేయటం అనేది జరిగింది. ఆ సందర్భంలో ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేటువంటి విషయం తెలియజేశాడు. అంతకుముందు ఇస్రాయిలీలకి యూదులకి మాత్రమే ఆయన ప్రభు అని ఆయన ప్రకటన చేయటం అనేది జరిగింది. అయితే అన్యజనుల వద్దకు సువార్తను తీసుకుని వచ్చాడు. ఆయన దేవుని దర్శనం వలన వచ్చాడు. దేవుడు అన్యజనులు కూడా అంగీకరిస్తున్నాడు అనేటువంటి వాస్తవం ఆయనకి ఎప్పుడైతే అర్థమైందో, దేవుడు పక్షపాతి కాడనేటువంటి విషయం ఆయన ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో, అప్పుడు ఆయన యూదులకు మాత్రమే కాదు అన్యజనులకు కూడా ఆయన ప్రభువే అంటే ఆయన్ని అంగీకరిస్తే దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువు అనేటువంటి విషయము ఆయన స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. అంతేకాదు అపొస్తలైనటువంటి పౌలు గారు కూడా ఒక వ్యక్తి తన పాపముల నుండి విమోచించబడాలంటే, రక్షించబడాలంటే యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి అని చెప్పేసి ఆయన తెలియజేస్తాడు. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకొని ఎడల నీవు రక్షింపబడుదువు అనేటువంటి విషయం ఆయన స్పష్టంగా తెలియజేశాడు. ఎవరైనా తమ ఆత్మను రక్షించుకోవాలంటే, పాపం నుంచి విముక్తి చెందాలంటే యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి విషయము వారు ఎరిగి అది ఒప్పుకోవాలి. అంటే ప్రభువు అని అంటే అధికారి, ప్రభుత్వం చేసేవాడు, అంటే నా మీద అధికారము ప్రభుత్వము ఆయనకుంది, ఆయనకి లోబడి ఇప్పుడు నేను జీవిస్తాను అనేటువంటి ఆ యొక్క ఒప్పుకోలు ఎవరైతే చేస్తారో వారు రక్షించబడతారని లేఖనములు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ప్రతి ఒక్క వ్యక్తి బాప్తిసం ముందు తన పాపాలు కడిగేసుకునే ముందు యేసుక్రీస్తు ప్రభు అని అంగీకరించాలి, తన నోటితో ఒప్పుకోవాలి, తన హృదయంలో విశ్వసించాలి, అది బయటకు మనుషుల ముందు ఒప్పుకొనవలసి ఉంటుంది అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తెలియజేయబడింది. పిలిపిలికి రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయము 10-11 వచనాల్లో అపొస్తలైన పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి విషయము, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ప్రతివాని నాలుక ఒప్పుకునేటట్లుగా, ప్రతివాని మోకాలు ఆయన నామంలో వంగునట్లుగా యేసు ప్రభు వారిని ఆయన హెచ్చించాడు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి దేవునికి మహిమ కలగాలంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుత్వాన్ని అంగీకరించాలి, యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి విషయము వారు తెలుసుకొనవలసి అంగీకరించవలసి ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. దానియేలు గారు అలాగే దావీదు వారు యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని గురించి ఆయన ప్రభు అని వారు ప్రవచనం చేయటం అనేది జరిగింది. మనము దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 13వ వచనంలో మనుషు కుమారుని పోలిన ఒకడు ఆకాశ మేఘారుడై వచ్చి
ఆ మహావృద్ధుడు అనే సన్నిధికి తేబడును. ఆయనకి ఆధిపత్యము, మహాత్యము, అధికారము, ప్రభుత్వము ఇవ్వబడుతుంది. ఆయన ప్రభుత్వము లయము కాదు, శాశ్వతమైంది. ఆయన రాజ్యము లయము కాదు అనేటువంటి విషయాలు దానియేల్ గ్రంథంలో దానియేల్ గారు చాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. అలాగే దావీదు గారు కూడా 110వ కీర్తనలో 1-2 వచనాల్లో ఆయన చెప్తాడు, నీ శత్రువులను నీ పాదముల కింద పీఠముగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అనేటువంటి విషయము దావీదు గారు మాట్లాడాడు. ప్రభు అంటే తండ్రి అయినటువంటి దేవుడు, నా ప్రభువు అనంటే యేసుక్రీస్తుని గురించి. యేసుక్రీస్తుని గురించి తండ్రి అయిన దేవుడు ఏమి చెప్పాడో అనేది ఆత్మ ద్వారా దావీదు గారు ముందుగా తెలుసుకుని ఆయన ప్రవచనం చేయడం అనేది జరిగింది. దాని నెరవేర్పు క్రీస్తు శకము 33వ సంవత్సరము వచ్చినటువంటి మొదటి పెంతెకొస్త నాడు జరిగింది. దానిని అపొస్తలుని పేతురు గారు ఆ రోజు ప్రసంగంలో కూడా, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల కింద పీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు క్రీస్తు శకం 33వ సంవత్సరం పెంతెకొస్త పండుగ నాడు అది నెరవేరటం అనేది జరిగింది. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువుగా, క్రీస్తుగా నియామకము దేవుని వలన జరిగింది. ఆ ప్రవచనం కూడా నెరవేర్పు జరిగింది. ఆ రోజు రాజ్యం కూడా స్థాపించబడింది. యేసు ప్రభువారు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమే దేవుని రాజ్యం. ఆ రోజు రాజ్య స్థాపన జరిగింది. అనేక మంది దీనిని అపార్థం చేసుకుని ప్రభు రాజ్యాన్ని స్థాపించడానికే లోకానికి వచ్చాడు కానీ యూదులు నిరాకరించినందున ఆయన పోస్ట్ పోన్ చేసుకుని వెళ్ళారు. రెండోసారి వచ్చినప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయన రాజుగా రాబోతున్నాడు అనేటువంటి నమ్మకాలు, విశ్వాసాలు కలిగి ఉన్నారు. ఇలాంటి నమ్మకాలకు, విశ్వాసాలకి బైబిల్లో తావేయలేదు. అయితే అపార్థం చేసుకోవటం ద్వారా ఇలాంటి నమ్మకాలు వచ్చినాయి. అయితే ఆ రోజున ఆయన ప్రభువుగా నియమించబడ్డాడు, ఆయన ప్రభువు పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి వాస్తవాలు మనం ఎరగకపోతే ఆయనను ప్రభువా అని పిలిచినా తలచినా ప్రయోజనం ఏమాత్రమూ ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. జనరల్గా ప్రభువా అని మనం పిలవటం కాదు, స్పెసిఫిక్గా ఆయన ప్రభువు, ఆయనకి ప్రభుత్వం ఉంది, పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి వాస్తవాలు మనం ఎరగవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు యేసు ప్రభువారితో నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని దేవుడు చెప్పినట్లుగా దావీదు గారు చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని క్రొత్త నిబంధనలో అనేక సందర్భాల్లో అపొస్తలులు ప్రయోగించడం అనేది జరిగింది. ముఖ్యంగా యేసు ప్రభువారు గలిలయలో చూస్తూ ఉండగా, అపొస్తలులు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణం అయ్యాడు. ఒలీవలం అనబడిన కొండ నుంచి ఆయన ఆరోహణం అయ్యాడు. అయితే ఆయన సరాసరి దేవుని కుడి పార్శ్వమునకు వెళ్ళాడు. దీనిని దానియేల్ గారు 7:13-14 ప్రవచనం తెలియజేయటం అనేది జరిగింది. ఆయన కుడిపార్శ్వమునకు చేర్చబడినప్పుడు ఆయనకి అధికారం ఇవ్వబడిందని లేఖనాలు స్పష్టంగా తెలియజేయబడినాయి. యేసు ప్రభువారు ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని అపొస్తలుల సందర్భాల్లో తెలియజేశారు. మనం కొన్ని విషయాలు చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21 దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు అనే విషయము పౌలు గారు ఎఫెసీయులు ఉన్న క్రైస్తవులతో తెలియజేశాడు. కొలసా పత్రికలో కూడా 3:1 అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అని ఆయన శ్రోతలకు పౌలు గారు తెలియజేయటం అనేది జరిగింది. హెబ్రిల్ రాసిన పత్రికలో కూడా 1:4 చూసినట్లయితే యేసు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అనేటువంటి విషయం రాయబడింది. ఇలాగూ లేఖనాల్లో అనేక సందర్భాల్లో యేసు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని చెప్పేసి తెలియజేయబడి, అయితే యేసు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఏమి చేస్తున్నాడు, ఆయన ఖాళీగా ఉన్నాడా, లేకపోతే ఆయనకేమన్నా పని అప్పగించబడిందా, ఆ విషయము మనం ఆలోచించాల్సి ఉంటుంది. అది మనం ఎలా తెలుసుకోగలము అనంటే అవి లేఖనాల్లో ముందుగానే స్పష్టంగా తెలియజేయబడి, లేకపోతే లేఖనముల్లో
ప్రవచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన అక్కడ ఉండి ఏం చేయాల్సి ఉందో అనేటువంటి విషయాలు క్రొత్త నిబంధనలో స్పష్టంగా తెలియజేయబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని బట్టి మన ప్రభువు ఇప్పుడు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఏం చేస్తూ ఉంటాడు అనేటువంటి విషయము మనం స్పష్టంగా తెలుసుకోగలము. ఎవరన్నా మనల్ని ప్రశ్నిస్తే చెప్పగలము. విషయాలు అంత తేటగా ఉన్నాయి. అయినప్పటికీ అనేక మంది సంగతులు గ్రహించకపోవటము, మరి ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అనే విషయం మీద సరైన అవగాహన లేకుండా మాట్లాడటము, విశ్వాసాలు కలిగి ఉండటము చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అనమాట. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 25వ వచనంలో రాయబడినటువంటి సంగతిని మనం ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు ప్రభువారు ఎందుకనగా ఆయన తన శత్రువులందరినీ తన పాదముల కింద పీఠంగా చేయు వరకు రాజ్య పరిపాలన చేయుచుండవలెను అనే విషయం అపొస్తలైన పౌలు గారు చాలా స్పష్టంగా కొరింథీయులకు తెలియజేశాడు. ప్రస్తుతము యేసు ప్రభువారికి దేవుడు అప్పగించిన పని ఆయన రాజ్యమును పరిపాలన చేయటం. భూమి మీద ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము దేవుని రాజ్యం. ఈ విషయాన్ని చాలామంది తెలుసుకోలేకపోవటం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. దాని కొరకే ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. చివరిలో నేను ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఆ సంఘం అనేటువంటి రాజ్యమును ఆయన పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున కూర్చుని పరిపాలన చేయుచుండవలను, అంటే ఆ బాధ్యత ఆ యొక్క పని ఆయనకి అప్పగించబడింది. ఆయన మీద రాజ్యభారం ఉండును, ఆయన భుజం మీద. యెషయా గారు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును అని మత్తయ్య గారు చాలా స్పష్టంగా తెలియజేశాడు. యేసు ప్రభువారు ఎందుకు పుట్టాడు అనే విషయం మీద మత్తయ్య గారు చాలా స్పష్టమైనటువంటి విషయం మాట్లాడతాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే జ్ఞానుల ద్వారా ఒక మంచి విషయం అక్కడ తెలియజేయబడింది. వారు అడిగారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. అంటే యేసు ప్రభువారు పుట్టినప్పుడే రాజుగా పుట్టాడు. మనమేమో భవిష్యత్తులో రాజుగా రాబోతున్నాడు అనేటువంటి నమ్మకాలు మనం కలిగి ఉన్నాం. మనకు బోధలు అలాగే అందుతున్నాయి. వాస్తవాలు వేరుగా ఉన్నాయి, కానీ మనం వాస్తవాలకి భిన్నంగా జీవిస్తున్నాం. అలాంటి సమయంలో మన విశ్వాసం మనకేమీ మేలు చేయదు, ప్రయోజనం ఏమి ఉండదు. ఆయన రాజుగా పుట్టాడు, ఆయన మీద రాజ్యభారం ఉంది, ఆయన రాజ్యాన్ని స్థాపించాడు, దేవుని కుడిపార్శ్వమును కూర్చుని భూమి మీద ఉన్న ఆయన రాజ్యాన్ని ఆయన పరిపాలన చేయుచుండవలను, ఆ బాధ్యత ఆయనకు అప్పగించబడింది అనేటువంటి విషయము చాలా స్పష్టంగా అక్కడ తెలియజేయబడింది. యేసు ప్రభువారు కూడా ఆయన ఆరోహణమయ్యే ముందు శిష్యులకి చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి విషయం, పరలోకం మీదను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పేసి ఆయన తెలియజేశాడు. ఆయన పరలోకం వెళ్ళి ప్రధానుల మీదను అధికారుల మీదను దూతల మీదను అధికారం పొందాడు. అలాగే భూమి మీద ఆయన స్వరక్తం చేత స్థాపించినటువంటి ఆయన రాజ్యమును ఆయన ఏలేటువంటి అధికారం దేవుని వలన ఆయన పొంది ప్రస్తుతము AD 33 నుంచి 2020లో మనం ఉన్నాం. ఇంకా ప్రభు అక్కడ ఆలస్యమైతే ఎన్ని సంవత్సరాలైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వచ్చే వరకు ఆయనకు అప్పగించబడినటువంటి పని ఏంటంటే ఆయన సంఘం అనేటువంటి రాజ్యాన్ని ఆయన పరిపాలన చేయటం. కాబట్టి ప్రస్తుతము ప్రభువు ఏం చేస్తూ ఉంటాడని మనం ఎవరన్నా మనల్ని అడిగినా, మనం ఎవరికన్నా చెప్పాలన్నా ఖచ్చితంగా మనం చెప్పగలిగినటువంటి విషయము ఆయన పరిపాలన, ఆయన రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు అనేటువంటి విషయం స్పష్టంగా మనము తెలియజేయచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 25వ వచనంలో ఈ విషయము చాలా స్పష్టంగా రాయబడింది. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. అది దేవుడు ఆయనకి అప్పగించాడు. ప్రస్తుతం ఆయన పరిపాలన చేస్తున్నాడు. చాలామంది యేసు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించి అప్పుడు ఆయన రాజుగా పరిపాలన చేస్తాడు, యేసు రాజుగా రాబోతున్నాడు అనేటువంటి బోధలు చేస్తున్నారు. దానిని ఎక్కువ శాతం నమ్ముతూ ఉన్నారు.
యేసుప్రభ రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో లేఖనాల్లో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. మనము ఇప్పుడు ఆ విషయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. యేసుప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆయన వారు బ్రతికించబడతారు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతమొచ్చును. ప్రభు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. ఆ తరువాత ఆయన రాజ్యం స్థాపిస్తాడని ప్రజల నమ్మకం. ఆ విషయం ఇక్కడ ఏం తెలియజేయబడలేదు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి, అంటే ఆయన రాజీనామా చేసి తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. భూమి మీద క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ఆయన స్వరత్వం చేత సంపాదించిన ఆయన సంఘం అనే రాజ్యమును తండ్రికి అప్పగించడానికి యేసుప్రభువారు రాబోతున్నాడు. మనమేమో ఆయన రెండోసారి వచ్చి రాజ్యాన్ని స్థాపిస్తాడు, అది సమీపంగా ఉంది, దేవుని రాజ్యము త్వరగా రాబోతుంది, మనము మారు మనసు పొందాలి, విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పేసి బోధిస్తున్నాం, నమ్ముతున్నాం. కానీ వాస్తవంగా జరగబోతుంది. ఆయన ప్రస్తుతం పరిపాలన చేస్తున్నాడు. ఆయన మరలా వచ్చినప్పుడు ఆ అధికారాన్ని తీసివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించబోతూ ఉన్నాడని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన పరిపాలన చేస్తున్నాడు. భవిష్యత్తులో ప్రభు కాదు, ఊరికనే పేరుకు ప్రభు కాదు. భూమి మీద కొంతమంది మంచి పేరు పెట్టుకోవాలని రాజు అని పేర్లు పెట్టుకుంటారు. ప్రభు అని పేర్లు కూడా ఉన్నాయి, ప్రభు, ప్రభుకుమారు అని మనకు తెలుసు. అయితే వీళ్ళు పేరుకి ప్రభువులు, వాళ్ళకి ఏమి అధికారం ఉండదు, ప్రభుత్వం ఉండదు. పేరుకి రాజు, ఆయన ఏ దేశానికి రాజు కాదు. అట్లాంటి ప్రభువు కాదు ఈయన, నిజానికి ప్రభు. కాబట్టి ఆయన పరిపాలన ఉందని, ఆయన ప్రభుత్వం చేస్తున్నాడని, శాశ్వతమైనటువంటి ఒక రాజ్యాన్ని భూమి మీద స్థాపించాడని, దాన్ని తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడని ఈ సంగతులు మనం ఎరిగి ఆయన ప్రభుత్వంలో ఉంటే అప్పుడు ఆయన మనకు ప్రభు అవుతాడు. ఓర్ని పిలిచినందుకు తలిచినందుకు ప్రభు అయిపోడు. కాబట్టి ఆయన మనకు ప్రభువుగా ఉండాలంటే ఆయన రాజ్యాన్ని మనం అంగీకరించాలి, ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి. ప్రభు ఆయన భూమి మీద ఉన్నప్పుడు స్పష్టంగా తెలియజేశాడు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని ఆయన తెలియజేశాడు. పరలోక రాజ్యంలో ప్రవేశానికి బాప్తిసం పొందవలసి ఉంటుంది. బాప్తిసం క్రమమైన పద్ధతిలో క్రొత్త నిబంధన నియమం ప్రకారము, క్రొత్త నిబంధనలు ఉన్న ఒకే ఒక్క సంఘంలోనికి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. వారి కొరకు ఆయన రాబోతూ ఉన్నాడని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆయన రాజ్యంలో ఉన్న వారికి ఆయన ప్రభు, ఎవరికి పడితే వాళ్ళకి ఆయన ప్రభువు కాదు. పిలిచినంత మాత్రాన తలిచినంత మాత్రాన ఏమీ ప్రయోజనం ఉండదు. ప్రభు అంటే ఆయన నిజంగా ప్రభువు, అధికారం కలిగిన వాడు, ప్రభుత్వం చేస్తున్నాడు అనేటువంటి విషయాలు లేఖనాల్లో స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి వాటి మీద అవగాహన ఉండాలి. ఆయన ప్రభుత్వం కింద మనం ఉంటే ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వానికి వెలపలుండి మనము పిలిచినా తలిచినా ప్రయోజనం ఉండదనే విషయాన్ని గమనించాలి. ప్రభు కూడా అంటాడు, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయకుండా నన్ను ప్రభువా ప్రభువా అని మీరు పిలవటం దేనికి అని చెప్పేసి ఆయన అంటాడు. అలాగే ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చెత్త ప్రకారం చేయవాడే ప్రవేశించునని ప్రభు చాలా స్పష్టంగా హెచ్చరిక చేయటం అనేది జరిగింది. కాబట్టి ఆయన చెప్పాడు స్వయంగా, రాజ్యము స్థాపించబడుతుంది మీ తరంలోనే, దాన్ని చూసిన తర్వాత మీరు మరణాన్ని రుచి చూస్తారు అని శిష్యులకు ఆయన స్పష్టంగా తెలియజేశాడు. ఖచ్చితంగా మీ తరంలో రాజ్యం స్థాపించబడుతుంది, నిజంగా అని చెప్పాడు, నిశ్చయము అని చెప్పాడు. మార్కు సువార్త 9:1 లోకా సువార్త 9:27 ఈ విషయాలు ఉన్నాయి. మరి ఆయన చెప్పిన మాటకి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆయన పిలవటము తలవటము ఇదంతా వృధా అవుతుంది. దీనివలన ఏమీ ప్రయోజనం ఉండదు. యేసుప్రభువు రెండోసారి వచ్చినప్పుడు
రాజ్యం తండ్రికి అప్పగించబడుతుంది. అయితే ఆ రోజు జరిగేటువంటి ఒక కార్యాన్ని మనము చూసి ఈ అంశాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 13:41 మనం చూసినట్లయితే, మనుషు కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. భూమి మీద స్థాపించబడినటువంటి రాజ్యంలో ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను, ఆటంకములకు సకలమైనవి ఉంటాయని రాజ్యంలో దుర్నీతి పరులు ఉంటారని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. చాలామంది దేవుని రాజ్యం భూమి మీద ఉంది అని అంటే నమ్మకపోవడానికి కారణము వారు రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. భూమి మీద రాజ్యం ఉంటే, దేవుని రాజ్యం ఉంటే అందులో నీతి ఉండాలి కదా, మరి దుర్నీతి ఉన్నప్పుడు అది దేవుని రాజ్యం ఎలాగవుతుంది, లేకపోతే అక్రమము అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, దేవుని రాజ్యంలో అలాంటివి ఉండకూడదు కదా, ఉన్నాయి కాబట్టి అది దేవుని రాజ్యమే కాదు అనేటువంటి ఒక అభిప్రాయము ప్రజల్లో ఉంది. అయితే దేవుని రాజ్యంలో నీతి ఉండాలని దేవుడు నియమించాడు. అక్రమము దుర్మార్గము ఉండటానికి వీల్లేదు, అన్యాయం ఉండటానికి వీల్లేదు. అయితే పరిస్థితులు అక్రమము అన్యాయము ఉండే పరిస్థితులు ఉన్నాయి. స్పష్టంగా చెబుతున్నాడు ఆయన, రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను అని అన్నాడు. దేవునికి అప్పగించేటప్పుడు ఈ ఆటంకములకు సకలమైన వ్యక్తులను, దుర్నీతి పరులను దూతలు వారు గ్రేడ్ చేస్తారు. ఆ తర్వాత ఎవరైతే రాజ్యానికి తగినట్లుగా జీవించారో వారిని మాత్రమే తండ్రి అయిన దేవునికి ఆయన అప్పగించబోతున్నాడని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. ఆయన రాజ్యంలో లేకుండా, ఆయన ప్రభుత్వాన్ని అంగీకరించకుండా, ఆయన్ని ప్రభువా ప్రభువా అని పిలవటం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఈ పాఠ్యాంశం ద్వారా గుర్తించాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఆయన పేరుకు ప్రభువు కాదు, ఆయన ప్రభుత్వము ఆయనకి ఇవ్వబడింది, ఆయన ప్రస్తుతము పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి వాస్తవాలు ఎరిగి ఆయన ప్రభుత్వంలో మీరు ఉండాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతలు. ప్రభునామంలో మీ అందరికీ మరొకసారి వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, దేవా మా నాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృపను బట్టి మీ కృతజ్ఞతలు. మా జీవితంలో మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు. తండ్రి, శ్రోతల హృదయాల్లో ఈ మాటలు ఫలించినట్లుగా దీవించండి, సాతానికి తావు లేకుండా కురపచూపండి. మీ పిల్లల యొక్క అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు, ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆత్మీయంగా బలపరచండి. ప్రతి ఒక్కరిని కూడా తగిన రీతిగా మీరు దీవించండి. ఈ మాటలు వారి వారి హృదయాల్లో ఫలించి యోగ్యమైన మంచి మనసుతో ఆలోచన చేసి అంగీకరించి ఆశీర్వదించబడినట్లు కురపచూపండి. అలాగే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిమిత్తం మీకు జ్ఞాపం చేస్తున్నాం. దేవా, మీరు సర్వశక్తివంతులు, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు, మీకు మాత్రమే ఇది సాధ్యమైనా. ప్రపంచాన్ని కనికరించి ఈ యొక్క మా నాయన వైరస్ నివారణకు మీరు కృపచూపండి, నిర్వీర్యం కాగలిగినట్లుగా కృపచూపండి. ప్రపంచాన్ని, దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రాంతాన్ని కాపాడమని, ఆ వైరస్ బారిన పడిన వారి కుటుంబాలని మీరు ఆదరించండి. అలాగే తండ్రి, బాధితులకి మీ కృప తోడుగుంచి స్వస్థతనిమ్మని, అందరినీ కాపాడమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి మనవులు అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్: దేవరపల్లి అశోక్ కుమార్ గారు, గోడవల్లి, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9848249128, 9866905206. అందరికీ కూడా వందనాలు.